హాయ్ స్టూడెంట్స్ అందరు ఎలా ఉన్నారు నేను మీ విష్ణువర్ధన్ మీరు చూస్తున్నారు స్మార్టింగ్ ఫోన్ ఫ్రెండ్స్ ట్వంటీ వన్ బైపీసీ స్ట్రీమ్ వెటర్నరీ అండ్ అగ్రికల్చర్ కౌన్సిలింగ్ కి సంబంధించి మనకి మేజర్ గా టూ అప్డేట్స్ అయితే వచ్చాయి ఫస్ట్ వచ్చేసి నాన్ ఫార్మర్ కోట వాళ్ళకి సర్టిఫికెట్స్ వెరిఫై అయ్యాయా లేదా అనే దాని గురించి అండ్ నెక్స్ట్ వచ్చేసి వెబ్ ఆప్షన్స్ ఎప్పుడు ఉంటాయి అనే దాని గురించి మనకి అప్డేట్స్ అయితే వచ్చింది ఈ టూ అప్డేట్స్ గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం ఫస్ట్గా నాన్ ఫార్మర్ కోట వాళ్ళకి సర్టిఫికేట్స్ వెరిఫై అయ్యాయా లేదా సో దానికి సంబంధించి వాళ్ళు ఒక నోటిఫికేషన్ అయితే ఇచ్చారు సో నాన్ ఫార్మర్ కోటా వాళ్ళకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఆన్లైన్లోనే జరుగుతుంది సో వాళ్ళు ఎలాంటి సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదని మనకు ఒక నో నోటిఫికేషన్ అయితే ఇచ్చారు సో నాన్ ఫార్మర్ కోట వాళ్ళకి సర్టిఫికేట్స్ అనేవి ఆన్లైన్లోనే వెరిఫై అయిపోతాయి సో మీరు ఏం సర్టిఫికేట్స్ కూడా అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు అలాగే సెకండ్ ఇంకో అప్డేట్ ఏంటంటే సో మీరు అంగురూ వెబ్సైట్లోకి వెళ్ళి ఓకేనా ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఫర్ కంబైన్ కౌన్సిలింగ్ అని కనిపిస్తుంది కదా దాని మీద క్లిక్ చేయగానే మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నట్టు ఒక పేజ్ కనిపిస్తుంది సో ఇక్కడ వాళ్ళు క్లిక్ హియర్ ఫర్ రీఅప్లోడ్ సర్టిఫికెట్స్ అని చూపించారు అదర్ దెన్ ఫార్మర్ కోట సో ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారంటే నాన్ ఫార్మర్ కోట వాళ్ళకి సర్టిఫికెట్స్ ఆన్లైన్లోనే వెరిఫై అయిపోతాయి అని చెప్పారు ఎవరికైతే వెరిఫై అవ్వలేదో వాళ్ళకి మీరు మెయిల్ ఇచ్చింటారు కదా ఆ మెయిల్కి కానీ లేకపోతే మీరు ఫోన్ నెంబర్ ఇచ్చింటారు కదా ముందు ఎంసెట్కి అప్లై చేసుకునేటప్పుడు ఆ ఫోన్ నెంబర్కి కానీ మీకు మీ సర్టిఫికేట్స్ వెరిఫై అవ్వలేదు అని ఒక మెసేజ్ పంపించాం సో అందరికీ ఈ మెసేజ్ రాదు ఎవరికైతే సర్టిఫికేట్స్ వెరిఫై అవ్వవో వాళ్ళకు మాత్రమే ఈ మెయిల్ అండ్ ఎస్ఎంఎస్ అనేవి వస్తాయి సో ఒకసారి మీరు ఏం చేస్తారంటే నాన్ ఫార్మర్ కోట వాళ్ళందరూ సో మీరు ఏ మెయిల్ అయితే ఇచ్చారో ఆ మెయిల్లోకి వెళ్ళి లేకపోతే మీరు మెసేజెస్ కాలంలోకి వెళ్ళి చెక్ చేసుకోండి ఆల్ ఇన్ బాక్స్లో అలాగే స్పామ్లో చెక్ చేసుకోండి సో మీకేమన్నా సర్టిఫికెట్స్ వెరిఫై కానట్టు మెసేజ్ వచ్చిందా అనేది చెక్ చేసుకోండి ఒకవేళ మీకు మెయిల్ కానీ మెసేజ్ కానీ రాకపోతే సో గుడ్డిగా నమ్మేయండి మీ సర్టిఫికెట్స్ అనేవి ఆన్లైన్లో వెరిఫై అయిపోయినట్టు ఒకవేళ మీకు మెసేజ్ వచ్చిందనుకోండి మీ సర్టిఫికేట్స్ ఆన్లైన్లో వెరిఫై అవ్వలేదు సో మీరు సర్టిఫికెట్స్ అప్లోడ్ చేయాలి అని వచ్చిందనుకోండి సో మీరు ఇక్కడ ఈ వెబ్సైట్లోకి వచ్చి సో దీని మీద క్లిక్ చేసి మీ ఆల్ టికెట్ నెంబర్ అలాగే డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి మీ సర్టిఫికేట్స్ని అప్లోడ్ చేసి మీ సర్టిఫికేట్స్ని వెరిఫై చేయించుకోవచ్చు సో అందరికీ ఆన్లైన్లోనే వెరిఫై అయిపోతాయి వెరిఫై అవ్వని వాళ్ళకి మాత్రమే మెసేజెస్ వస్తాయి మీకు మెసేజ్ రాకపోతే సో మీ సర్టిఫికెట్స్ అనేవి వెరిఫై అయిపోయినట్టే నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే సో మీరు ఇక్కడ క్లిక్ ఇయర్ ఫర్ రీఅప్లోడ్ ఆఫ్ సర్టిఫికేట్స్ మీద క్లిక్ చేసి ఒకవేళ మీరు నాన్ ఫార్మర్ కోటా వాళ్ళు అయితే ఓకేనా వాళ్ళు క్లిక్ చేసి మీ హాల్ టికెట్ నెంబర్ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయగానే ఒకవేళ మీకు మెయిల్ కానీ మెసేజ్ కానీ రాక రాకుండా అయినా మీరు ఎంటర్ చేస్తే ఇక్కడ మీకు అప్లికేషన్ అప్రూవ్డ్ అని కానీ లేకపోతే పెండింగ్ అట్ వెరిఫికేషన్ ఆఫీసర్ అని కానీ కనిపిస్తుంది ఓకేనా మీకు మెయిల్ ఆర్ ఎస్ఎంఎస్ రాకుండా అప్లికేషన్ అప్రూవ్డ్ అని చూపిస్తే మీ సర్టిఫికేట్స్ వెరిఫై అయిపోయినట్టే సో మళ్ళీ చెప్తున్నాను మీకు ఆర్ మెయిల్ అనేది రాకుండా ఇక్కడ అప్లికేషన్ అప్రూవ్డ్ అని చూపిస్తే మీ సర్టిఫికేట్స్ వెరిఫై అయిపోయినట్టే ఎవరికైతే పెండింగ్ అట్ వెరిఫికేషన్ ఆఫీసర్ అని చూపిస్తుందో వాళ్ళకి ఈ రోజు నైట్ కానీ లేకపోతే టుమారో కానీ సర్టిఫికెట్స్ అనేవి వెరిఫై అయిపోతాయి మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఓకే మీ మెయిల్ అలాగే మీకు ఎస్ఎంఎస్ వచ్చిందో రాలేదో మీకు తెలీదు అయినా కూడా నాన్ ఫార్మర్ కోట వాళ్ళు ఏం చేస్తారంటే నాన్ ఫార్మర్ కోట వాళ్ళు ప్రతి ఒక్కరూ ఈ వెబ్సైట్ లోకి వచ్చి సో నేను చెప్పిన ఈ పేజ్కి వచ్చి ఇక్కడ క్లిక్ హియర్ ఫర్ రీ రీఅప్లోడ్ ఆఫ్ సర్టిఫికెట్స్ అని ఉంది కదా సో దాని మీద క్లిక్ చేసి మీ హాల్ టికెట్ నెంబర్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ క్లిక్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయండి అప్లికేషన్ అప్రూవ్డ్ ఆర్ పెండింగ్ అట్ వెరిఫికేషన్ ఆఫీసర్ అని వస్తే మీ సర్టిఫికెట్స్ అనేవి వెరిఫై అయిపోతాయి సో నో ప్రాబ్లం ఎవరికైతే ఈ రెండు రాకుండా నెక్స్ట్ పేజ్ ఓపెన్ అవుతుందో వాళ్ళు వాళ్ళక్కడ ఏం సర్టిఫికెట్స్ అడిగితే అవి అప్లోడ్ చేయాలి చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు అందుకే డీటెయిల్డ్గా మరి రిపీటెడ్గా మరి చెప్తున్నాను ఓకేనా ఇప్పుడు మీ ప్రాబ్లమ్స్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ గురించి మీ డౌట్ క్లారిఫై అయింది అనుకుంటున్నాను నెక్స్ట్ మనకి వెబ్ ఆప్షన్స్ మనకి వెబ్ ఆప్షన్స్ అనేవి ఎప్పుడు స్టార్ట్ అవుతాయని వీళ్ళొక్క మంచి గుడ్ న్యూస్ అయితే సో బైపీసీ స్ట్రీమ్ ఏఏపి సెట్ వాళ్ళకి ఇచ్చారు మనకి వెబ్ ఆప్షన్స్ అనేవి నీట్ టూ థౌజండ్ ట్వంటీ వన్ ఫస్ట్ కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత మనకి ఈ ఏపీ సెట్ యొక్క వెబ్ ఆప్షన్స్ అనేవి స్టార్ట్ అవుతాయని మనకి వాళ్ళు నోటిఫికేషన్లో ఇచ్చారు సో ఇంకా మ్యాక్సిమం ట్వంటీ డేస్ తర్వాతే మనకి వెబ్ ఆప్షన్స్ అనేవి స్టార్ట్ అవుతాయి ఇంకా ట్వంటీ డేస్ కన్నా ఎక్కువే పట్టచ్చు సో ఈసారి ఒక పెద్ద ప్రాబ్లం అనేది స్టూడెంట్స్కి వదిలిపోయింది సో లాస్ట్ ఇయర్ ఏంటంటే ఎంబీబీఎస్ కౌన్సిలింగ్ జరగక ముందే ఈ ఎంసెడ్ కౌన్సిలింగ్ జరిగేది స్టూడెంట్స్ టెన్షన్ పడేవారు సో ఈసారి ఒక మంచి డిసిషన్ తీసుకున్నారు ఈ ఎపిసెడ్ కౌన్సిలింగ్ కండక్ట్ చేసేవాళ్ళు మనకి నీట్ కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత ఫస్ట్ కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాతే ఈ ఎపిసెడ్ కౌన్సిలింగ్ అనేది జరుగుతుంది అలాగే పిహెచ్ క్యాప్ ఎన్సిసి అండ్ స్పోర్ట్స్ కేటగిరీ వాళ్ళు ఉంటారు కదా సో వాళ్ళకి కూడా వాళ్ళ సర్టిఫికేట్స్ వెరిఫై చేయాలి కదా క్యాప్ సర్టిఫికేట్ ఉంటే క్యాప్ సర్టిఫికేట్ ఎన్సీసీ సర్టిఫికేట్ ఉంటే ఎన్సీసీ సర్టిఫికేట్ సో ఇవన్నీ వెరిఫై చేయాలి కదా సో వాళ్ళకు కూడా ఏంటంటే నవంబర్లో వాళ్ళకి ఫిజికల్ వెరిఫికేషన్ ఉంటుంది అంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ సెంటర్స్కి వెళ్ళి వాళ్ళ యొక్క ఈ క్యాప్ సర్టిఫికేట్ కానీ ఎన్సీసీ సర్టిఫికేట్ కానీ వెరిఫై చేయించుకోవాలి వాళ్ళకి ఒక మెసేజ్ వస్తుంది నవంబర్లో అని వాళ్లే ఇంటిమేట్ చేస్తామని ఈ నోటిఫికేషన్లో ఇచ్చారు సో క్యాప్ కోట వాళ్ళు పిహెచ్ కోట వాళ్ళు ఎన్సీసీ వాళ్ళు నాకు మెస్ కామెంట్స్ పెడుతున్నారు మాకు వెరిఫికేషన్ ఎప్పుడు ఉంటుందని సో మీకు నవంబర్లో ఫిజికల్ వెరిఫికేషన్ అంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ సెంటర్స్ దగ్గరికి వెళ్ళి వెరిఫై చేయించుకోవాలి సో వాళ్ళు మీకు ఒక మెసేజ్ అనేది ఇస్తారు అలాగే ఆన్లైన్లో అప్డేట్ అనేది ఇస్తారు ఎప్పుడు వెరిఫికేషన్ ఉంటుందని అనేది సో ప్రస్తుతానికైతే ఇంకా మీకు వెరిఫికేషన్ సెంటర్స్ ఏవి అప్డేట్ అనేది ఏం లేదు స్పెషల్ కేటగిరీ వాళ్ళకి అలాగే ఇంకో అప్డేట్ ఏంటంటే మీరు ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ పెట్టుకునేటప్పుడు మీ డీటెయిల్స్ ఏమన్నా రాంగ్గా ఎంటర్ చేసి ఉంటే ఆ డీటెయిల్స్ని కరెక్ట్ చేసుకోవడానికి మీకు ఇప్పుడు ఒక ఛాన్స్ ఇచ్చారు సో మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న పేజ్లోకి రాగానే పైన ఇక్కడే క్లిక్ ఇయర్ ఫర్ గ్రీవెన్స్ రిక్వెస్ట్ అని కనిపిస్తుంది కదా దాని మీద క్లిక్ చేసి మీ హాల్ టికెట్ నెంబర్ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేస్తే మీకు ఒక ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ ఎంటర్ చేయగానే సో మీరు ఏదైతే డీటెయిల్స్ గా పెట్టారో ఆ డీటెయిల్స్ని కరెక్ట్గా చేసుకొని సబ్మిట్ మీద క్లిక్ చేయండి ఓకేనా మీరు రాంగ్ రాంగ్గా డీటెయిల్ పెట్టింటే మాత్రమే సో ఈ గ్రీవినెన్స్ రిక్వెస్ట్ మీద క్లిక్ చేయండి సో ఇవి మనకి టోటల్గా వచ్చిన ఒక త్రీ అప్డేట్స్ ఈ వీడియో మీ అందరికీ అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరెన్నో వీడియోస్ మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ గ్రేట్ డే